One, two, three, go. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ కొత్త మౌనిక వెరైటీస్. మనం వచ్చేసి కార్తీక మాసంలో పూజలు జరుపుకుంటాం, చాలా దీపాలు వెలిగిస్తూ ఉంటాం, అలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కదా. అండ్ ఈ కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి కదండి. అదే అండి, ఈ వచ్చేలాగా వచ్చేసి వనభోజన కార్యక్రమం మహబూబాబాద్ పట్టణంలో బయ్యారం దగ్గర అన్నమాట. అండ్ మా ఇంటికా నుంచి బయలుదేరామన్నమాట. ఇది వచ్చేసి ముత్యాలమ్మ సెంటర్ అంటారు. అండ్ ఇప్పుడైతే సెంటర్ వచ్చేసింది కదా, ముత్యాలమ్మ గుడి అన్నమాట ఇది. అండ్ చక్కగా అయితే మేము 11:30 దాటిందన్నమాట బయలుదేరాము. ఇప్పటికన్నా వచ్చేసి ఉంటారు, ఇక వస్తూనే ఉంటారు. సండే కదండి, నిర్మలంగా వస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి అండర్ బ్రిడ్జ్ అంటారు కదా, చాలా వరకు ఐడియా ఉంటుంది. ఇక్కడికైతే వచ్చేసామన్నమాట, రూట్ కోసం అనేసి వీడియో తీశాను. ఇది వచ్చేసి బైపాస్ అన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే యశోద గార్డెన్ అవి అలా వస్తూ ఉంటాయి అన్నమాట రూట్. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి బయ్యారం రూట్ వస్తుంది. ఇలా వెళ్ళాలన్నమాట, ఇది ఒక ఆర్చ్ ఉంటుంది. అండ్ మైబాద్కి అయితే 6 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట మేము వెళ్ళాల్సింది వనభోజన కార్యక్రమం అయితే. అండ్ ఇంకొక ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడికి వెహికల్స్ పెట్టారు, ఇప్పుడు వెళ్ళిన వెహికల్ కూడా అదేనండి. అండ్ ఇక్కడైతే బ్యానర్ పెట్టేశారు కదా, ఇటు వెళ్ళాలన్నమాట రూటు. అండ్ మామిడి తోట చాలా బాగుంటుంది, పెద్దగా ఉన్నాయి కదా చెట్లు కూడా. అండ్ ఇప్పుడు మేము వెళ్ళి భోజనం చేసేది కూడా మామిడి చెట్టు కింద అండి. అండ్ ఈ రూట్ని అయితే చూసేయండి, ఇలానే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి మనకి వీడియో లెంత్ అవుతుందనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ట్యాంకీ వచ్చేసింది కదా అండి. అండ్ ఇప్పుడైతే మనం చేరుకోవాల్సిన ప్లేస్కి అయితే చేరుకున్నామన్నమాట. చూసారా, బ్యానర్ కూడా ఉంది, పెద్దగా కట్టేశారు. ఇప్పుడు మనం తోటకైతే వచ్చేసామన్నమాట. మేమే లేట్గా వచ్చేసాం చాలా, మాకైతే హాయ్ చెప్తుంది. ఇలా అయితే కూపన్స్ ఉన్నాయన్నమాట పక్కన, అలా రాస్తున్నారు. రావడంతో మనం టికెట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. చూపిస్తాను నేను కూడా టికెట్. అండ్ ఇప్పుడైతే వచ్చేసాం కదా, మా చిన్నత్తె హాయ్ చెప్తుంది. అండ్ మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇప్పుడే. ఇంకా లోపలికైతే వెళ్ళలేదండి, నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను కదా, వచ్చే వాళ్ళందరినీ కొంచెం అయితే షూట్ చేశాను ఇలా. తర్వాతకి మేము రాకతల్లే ఉసిరి పూజ అనేది జరిగిపోయిందనమాట. అండ్ చక్కగా మేము పసుపు కుంకుమ అలా తీసుకెళ్ళామన్నమాట, అవన్నీ పూజ చేసుకున్నాం. అలా ఒత్తులు వెలిగించే వాళ్ళు ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు, ఉసిరికాయ మీద పూతులు పెట్టి ముట్టిస్తూ ఉంటారు కదా, అలాంటివన్నీ వచ్చిన ఆడపడుచులంతా చక్కగా చేస్తుంటే నేనైతే వీడియో తీసానమాట. నేను కూడా ఇలా చేశాను, తర్వాతకి వీడియో అనేది షూట్ చేశాను. మా అత్తయ్య మావయ్య గారు వాళ్ళు, మా చిన్నత్తయ్య చిన్న మావయ్య వాళ్ళు, మా ఆడపడుచు అమ్మ వాళ్ళు అందరూ వచ్చారనమాట. చాలా హ్యాపీగా ఉందన్నమాట. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ బ్యూటిఫుల్ వీడియోని, అయితే మీరు చూసేయండి. ఇక ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాతకి స్టేజ్ దగ్గరికి వెళ్ళానన్నమాట. అలా ఒక్కొక్క కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ స్టేజ్ దగ్గరికి ఆహ్వానిస్తున్నారన్నమాట. ఇక్కడ చూశాను, షూటింగ్ మొత్తం తీశాను, చాలా పబ్లిక్ అయితే ఉన్నారు కదా. ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారండి. లాస్ట్ ఇయర్స్ ఫంక్షన్స్ లేకపోవడం వల్ల ఈ కార్తీక మాసంలో పెళ్ళిళ్ళని గృహప్రవేశాలని చాలా ఉన్నాయండి. అలా సొంత వాళ్ళకు కూడా పోవాల్సిన వాళ్ళు ఉంటారు కదా, అలా కూడా మనకి జనం అనేది తక్కువైపోయారన్నమాట.
చూసారు కదా ఇప్పటికే చాలా పబ్లిక్ అయితే వచ్చేసారు, ఎంత సందడి సందడిగా ఉందో. ఇలా ఒక నకల్ని పిలిపించుకొని వారి వారి స్థానాన్ని అయితే గుర్తు చేశారన్నమాట. నేను చక్కగా నేనైతే షూట్ చేశాను. తర్వాత వచ్చేసి అందరూ జ్యోతి ప్రజ్వలన చేశారన్నమాట అమ్మవారి దగ్గర. అలా చక్కగా ప్రజ్వలన చేసి కొబ్బరికాయ కొట్టి అందరూ దండం పెట్టుకున్నారన్నమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంతా కలిసి. నేను చక్కగా అనిపించిందండి, చాలా అందంగా ఉంది కదా ఆ స్టేజ్ కూడా. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఎప్పుడు ఇలానే ఉండాలి. సహకార ప్రగతి పుష్పం. ఇప్పుడైతే వచ్చేసి స్టేజి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు వారి వారి అమూల్యమైన సందేహాన్ని తెలియజేశారన్నమాట. చక్కగా ఒకళ్ళ తర్వాతకి ఒకళ్ళు తెలియజేశారు. ఇంత తర్వాతకి నేను మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళతో ఒక చిన్న సెల్ఫీ దిగానన్నమాట. ఇక ఇప్పుడైతే ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు వచ్చారన్నమాట. జంగాల విజయ్ కుమార్ గారు అధ్యక్షులు, మహబూబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం, భువనగిరి గిరిధర్ గుప్త గారు అధ్యక్షులు, మహబూబాద్ మండల ఆర్యవైశ్య సంఘం, వంగేటి అశోక్ కుమార్ గారు కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, ప్రతాపని పాండ్రంగయ్య గారు ఉపాధ్యక్షులు ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ్యులు, పెద్దల్లో పొద్దటూరి గౌరీశంకర్ గారు అధ్యక్షులు మహబూబాద్ జిల్లా ఆర్యవైశ్య, వేమిశెట్టి కిషోర్ గారు అధ్యక్షులు మహబూబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, అలాగే చీదర వీరన్న గారు ప్రధాన కార్యదర్శి గారు, పువ్వెడ హరిప్రసాద్ గారు, మిత్రులు డాక్టర్ అనిల్ గుప్తా గారు, మాలే నాగేశ్వరరావు గారు చైర్మన్ ఆర్యవైశ్య. మీ అందరికీ తెలుసు అతని పేరే బంగారం అని పెట్టాను నేను. శెట్టి రాజేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శి, మాలే శ్రవణ్ కుమార్ గారు, జంగాల సదాశివుడు గారు, భువనగిరి ప్రసాద్ గారు, నాన్న నరసింహ గారు, మత్త సోమయ్య గారు, సురేష్ గారు, కర్లపాటి హరిప్రసాద్ గారు, శ్రీరామ్ ప్రసాద్ గారు, కొత్త సోమన్న గారు, భువనగిరి గంగాధర్ గారు. ఇక తర్వాత వచ్చేసి డ్యాన్స్ అన్నమాట. ఎంత చక్కగా వేస్తున్నారో కదండి, ఇది కూడా ఒక కళ అన్నమాట. ఎంత గొప్పగా ఉంటుందో అన్నమాట వాళ్ళకి వచ్చేసి చాలా ఉత్సాహంగా ఆనందంగా వేస్తున్నారన్నమాట. ఆ డ్రెస్సింగ్ కూడా మనకి ఒక అద్భుతమైన కళని ఇస్తుందన్నమాట. ఈ నాట్యం అనేది ఒక కళ అని చెప్పాను కదా, అది ఒక అదృష్టం అనేది ఉండాలన్నమాట మనం అది చేయడానికి. ఇది చూసి మనం కూడా ఆనందిద్దాం. మనకి భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. పరవన్నం, పూర్ణాలు, గారెలు చాలా బాగుందండి ఫుడ్ అయితే. అండ్ పులిహోర, పప్పు అండ్ చిక్కుడుకాయ టమాటా కర్రీ అండ్ క్యాబేజీ ఫ్రై, ఉసిరికాయ పచ్చడి తప్పకుండా తినాలి కదండి కార్తీక మాసంలో. టమాటా చట్నీ, అరిటాకుల్లో భోజనం అండి చాలా కార్తీక మాసంలో. ఎంత గొప్ప విషయం కదా ఇది, ఎంతో పవిత్రతతో కూడిన విషయం అన్నమాట.
వచ్చేసి సిట్టింగ్ అన్నమాట అండ్ జెంట్స్కి వచ్చేసి బఫ్ సిస్టమ్ అనేది అరేంజ్ చేశారు. అప్పుడు అనేది మనకు అనేది రిస్క్ లేకుండా ఉంటుంది కదా. అండ్ లేడీస్కి 2 లైన్స్లలో పెట్టారన్నమాట. ఇదేనండి, నేను ఎంట్రన్స్లో చెప్పాను కదా టికెట్ ఉంటుందనేసి, అదనమాట తీసుకున్నాను. పేరు అనేది సెల్ నెంబర్ అనేది ఇక్కడ రాసి బాక్స్లో వేయాలి. మనకి లాస్ట్లో లక్కీ టిప్ ద్వారా డ్రా తీస్తారనమాట 11 మెంబర్స్కి. ఇలా చక్కగా అందరి భోజనాలు అయితే జరుగుతున్నాయన్నమాట. అండ్ వచ్చేసి ఒకరికొకరు పలకరించుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటుపక్క డ్యాన్స్, ఇలా నాకు తెలిసిన వాళ్ళందరితో సెల్ఫీలు వీడియోలు అయితే తీసానన్నమాట. ఈ వనభోజన కార్యక్రమం అంటే అందరూ కలుస్తూ ఉంటారు కదండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్ కలుస్తారు. అదే ఫంక్షన్స్ అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరూ అయితే కలవరు కదా. ఇలా వనభోజనం కార్యక్రమం అంటే బంధుమిత్రులు ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ నుంచో వస్తూ కలుస్తూ ఎంత హ్యాపీగా ఉంటారు. రెడీ, 1 2 3 గో. 2 రూపీస్ ఓల్డ్ కాయిన్ కావాలి, కొత్త కాయిన్ కాదు. ఫస్ట్ తీసుకొచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఉంది. ఫస్ట్ 2 ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడ నించండి, ఇక్కడ నించండి. అక్షిత్ చాలా బాగా పాతదండి, ఇంకా పాత తీసుకొచ్చావు కదా, సూపర్. నీకోసం మంచి గిఫ్ట్ చేయాలి. కిందకి వెళ్ళండి, తీసుకొచ్చాడు కదా ఫస్ట్. సెకండ్ ప్రైజ్ కూడా ఇచ్చేసాడు. సెకండ్ ఇక వచ్చేసి వీళ్ళకి శాల్వాల్ అనేది కప్పుతున్నారనమాట. అండ్ భోజనం చేసేవాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. ఇలా కోలాటం డ్యాన్స్ ఉంది, అక్కడ డ్యాన్స్ వేస్తూ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ ఇంతకుముందు నాట్యం వేశారు కదా, వాళ్ళందరికీ ఇలా శాల్వా కప్పి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. అందరూ చాలా చక్కగా వేశారనమాట. తర్వాత లేడీస్కి వచ్చేసి చైర్ గేమ్ పెట్టారనమాట. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఎవరు గెలిచారో లాస్ట్ చూసేద్దాం. నేనైతే విన్నీ అసలు చూసుకోలేదండి, మొత్తం వీడియో అయితే కవర్ చేశాను. డ్యాన్స్ అన్నమాట.
తర్వాత వచ్చేసి లేడీస్ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. నేను ఒక బాక్స్ అని చెప్పాను కదండి టికెట్స్ వేయడానికి, ఇదే అండి. నేనైతే ఇలా వీడియో తీశాను, ఇలా దీంట్లో వేసేయాలన్నమాట. తర్వాత భోజనాలు అందరి అయిపోయిన తర్వాతకి ఇలా లక్కీ డిప్ తీస్తారని చెప్పాను కదా, అదన్నమాట. ఇప్పుడైతే తీస్తారు. అండ్ ఇప్పుడైతే లక్కీ డ్రా అనేది స్టార్ట్ అయిందన్నమాట ఫస్ట్ ప్రైజ్. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కొత్త మోనికా వారి వెరైటీస్. కుదిరితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
దినాలు చాలా గ్రాండ్గా చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. వాసవి మాత అమ్మవారు కృపా కటాక్షాలు అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. మీ కొత్త మౌనిక. కీప్ సపోర్ట్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త మౌనిక వెరైటీస్. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.